లెసన్ ఆల్రెడీ కంప్లీట్. మధురం మధురం గేయం కంప్లీట్ అయిపోయింది కదా. నెమలి లెసన్ లో కూడా మీనింగ్స్ నేర్చుకున్నాం అవునా. ఈరోజు వచనములు అంటే ఏకవచనము బహువచనం, నెక్స్ట్ వ్యతిరేక పదాలు నేర్చుకుందాం ఓకేనా. పేజీ నెంబర్ 13 ఓపెన్ చేయండినా చూడండి. వచనములు ఏకవచనం పూరి, పూరికి బహువచనం ఏంటి పురులు, పూరి పురులు, పక్షి పక్షులు, కాకి కాకులు, నెమలి నెమళ్ళు, పేరు పేర్లు. మరొకసారి చెప్పండి నాతో పాటు. పూరి అంటే ఒకటి, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఏమనాలి పూరులు. బహువచనం ఏంటి పూరికి పూరులు. పక్షి పక్షులు, కాకి కాకులు, నెమలి నెమళ్ళు, పేరు పేర్లు. ఓకే చిత్ర. నెక్స్ట్ వ్యతిరేక పదాలు ఏముంది మనకి ఫస్ట్. పల్లె అంటే వ్యతిరేక పదం ఏంటి చెప్పండి. పట్టణము, కారణము అంటే అకారణము, కారణం లేకుండా అకారణము. మెత్తగా గట్టిగా దృఢంగా ఏదైనా రాయొచ్చు ఓకేనా. గట్టిగా దృఢంగా. నెక్స్ట్ భయము అంటే నిర్భయము. ప్రేమ ద్వేషం ఈర్ష్య ఇందులో ఏదైనా రాయొచ్చు. మరొకసారి పల్లె, పట్టణము, కారణము, అకారణము, మెత్తగా గట్టిగా, గట్టిగా. నెక్స్ట్ ఇంకేంటి దృఢంగా. భయము నిర్భయము, ప్రేమ ద్వేష, నెక్స్ట్ ఇంకా ఈర్ష్య ఓకేనా చిన్న. ఇవి వ్యతిరేక పదాలు. ఈరోజు హోంవర్క్ వచనములు అంటే ఏకవచనం బహువచనం, వచనములు వ్యతిరేక పదాలు రైట్ 3 టైమ్స్ ఇవ్వాలి ఓకే చిన్న. థ్యాంక్ యూ.